हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम डायरी मिल्क मिल्कशेक एला चूसेद्दामंडी। चाला अंटे चाला बागुंटुंदी। मनम रेस्टारेंट्स पोये कंटे कूडा इला इंट्लोने चिन्न पिल्ललकु चेस्ते चाला इष्टंगा तागेस्तारु। दानि कोसम मनम मुंदुगा ఒక 10 రూపీస్ ది డైరీ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది। ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని దీని అంతటిని కూడా ఇలా పీసులు పీసులుగా తీసేసుకోవాలి। మనకి రెస్టారెంట్లలే కంటే కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగా పీసులు పీసులుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ చాక్లెట్ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు పాలని యాడ్ చేసుకోండి। కాచిన పాలని యాడ్ చేసుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి పాలు। యాడ్ చేసుకొని ఇందులోకి షుగర్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి। ఈ విధంగా షుగర్ యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇక్కడ చూసారు కదా మనకి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం। ఇప్పుడు ఒక చిన్నది 5 రూపీస్ డైరీ మిల్క్ దొరుకుతుంది కదా, అది తీసుకొని మనము ఆ చాక్లెట్ ప్యాకెట్ ని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్ లో పెడితే ఈ చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది। అప్పుడు చాక్లెట్ కి సైడ్ లో మనం ఒక హోల్ చేసుకొని ఇలా కప్ కి చాక్లెట్ ని అప్లై చేసుకోవాలి। ఈ విధంగా చాక్లెట్ ని మీకు ఏ షేప్ లో కావాలంటే అలా ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా డైరీ మిల్క్ మిల్క్ షేక్ అనేది। ఈ మిల్క్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము। ఈ విధంగా యాడ్ చేసుకొని మనం పైన మనం మళ్ళీ చాక్లెట్ మిగిలింది కదా దాన్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి డైరీ మిల్క్ మిల్క్ షేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది। చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి। చిన్నపిల్లలకైతే మనం బయటకు వచ్చే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసివచ్చు, ఒకసారి ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। బాయ్।